phase 2 also. Today we are laying the foundation stone for the phase 2. And it is indeed a great pleasure for the entire local youth to generate local employment at Khammam itself. And especially tier 2 cities getting employment opportunity, especially through IT, is a greatest achievement for the state of Telangana. So I welcome once again all the dignitaries here. Now I request Honorable Minister of Honorable Minister of Transport to preside over the function. I request him to address the gathering. సభాధ్యక్షులు, జిల్లా కలెక్టర్ గారు, కర్ణన్ గారు, వేదికను అలంకరించిన ఈనాటి ముఖ్య అతిథి, ఐటీ పరిశ్రమలు మరియు మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అలాగే మరో విశిష్ట అతిథి ఆర్ఎన్బి మరియు హౌసింగ్ మినిస్టర్ గారు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మిత్రులు, పెద్దలు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు మరియు ఉంటా ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్న ఈ ఐటీ సౌధం మంత్రివర్యులు, యువ నాయకులు కేటీఆర్ గారు 2016లో ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు వారిని ఖమ్మంలో ఐటీఎఫ్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరిందే తడువుగా వారిచ్చిన అవకాశాన్ని అద్భుతంగా మలుచుకొని ఐటీఎఫ్ ఫేజ్ 1ని గత డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రారంభోత్సవం చేసుకొని దాదాపు 19 కంపెనీలను ఇందులో భాగస్వామ్యం చేసి 350 మంది స్థానిక యువతకి, అలాగే బయట ఉన్న యువతకు కూడా ఉపాధి కల్పించిన ధర్మిల. అనేక ఐటీ కంపెనీలు, బయట ఉన్న కంపెనీలు, అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు, అలాగే హైదరాబాద్, బెంగళూరులో ఉన్న కంపెనీలు కూడా ఖమ్మం ఐటీ హబ్కు వచ్చిన ఆదరణను చూసి వారు కూడా అనేక మరి విజ్ఞాపనలు పంపడం జరిగింది ప్రభుత్వానికి. మాకు మరొక ఐటీఎఫ్ ఫేజ్ 2 తీసుకొని ఇలాంటి ఇంకొక నిర్మాణాన్ని చేపడితే ఇక్కడ మరిన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపు 30 కంపెనీలు ముందుకు రావడం జరిగింది. దాని ధర్మిల, గత ఐటీఎఫ్ ప్రారంభోత్సవం సందర్భంగా గౌరవనీయులు కేటీ రామారావు గారిని నేను రిక్వెస్ట్ చేసింది ధర్మిల, ఐటీఎఫ్ ఫేజ్ 2ను కూడా మంజూరు చేస్తామని ఆ రోజు వాగ్దానం చేసి వారి మాట కట్టుబడి ఐటీఎఫ్ ఫేజ్ 2కి 36 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేసి 55,000 చదరపు అడుగుల్లో దీని పక్కనే ఇటువంటిది ఇంకో టవర్ నిర్మాణానికి అవకాశం కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇవాళ టీఆర్ 2 సిటీస్లో హైదరాబాద్ తర్వాత ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఒక మరి మహోన్నతమైన ఆశయంతో మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అలాగే సిద్దిపేట లేదా ఇతర మహబూబ్ నగర్ ఇతర ప్రాంతాల్లో కూడా ఐటీ హబ్బుల ద్వారా స్థానిక యువతకి ఐటీ ఉద్యోగాల కల్పన కోసమని చెప్పి ఐటీ శాఖ మంత్రివర్యులు చేస్తున్న కృషిని ఈరోజు యావత్ దేశం కూడా గమనిస్తూ ఉంది. వారి ఆధ్వర్యంలో ఈరోజు ఐటీ కొత్త పుంతలు తొక్కుతూ 2014లో కేటీ రామారావు గారు ఐటీ శాఖ మంత్రులు కాకముందు 60,000 కోట్ల ఎగుమతులున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ ఎగుమతులు ఈరోజు 1,50,000 కోట్ల ఐటీ ఎగుమతులకు ఎగబాకింది అంటే గత 6.5 సంవత్సరాల్లో వారు ఐటీ రంగానికి చేసిన విశిష్టమైన సేవల్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మహోన్నతమైన కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు కానీ లేదా గూగుల్ లాంటి కంపెనీలు కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇతర కంపెనీలు కానీ, పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళకి సంబంధించిన 2nd లార్జెస్ట్ క్యాంపస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడమే కాకుండా అనేక ఇతర కంపెనీలను కూడా హైదరాబాద్కి మరి వరుసగా పరంపరంగా తీసుకొచ్చిన ఘనత కేటీ రామారావు గారిది. అటు పరిశ్రమల విషయంలో కానీ, ఇటు ఐటీ విషయంలో కానీ వారు చేసిన విశేష కృషి వల్ల ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే మరి ఐటీ రాజధానిగా ఉద్భవించి హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తున్న వారి మరి చిన్న ప్రయత్నం ఈ ఐటీ హబ్ని మరి ఇతర మరి జిల్లాలకు కూడా విస్తరింపజేయాలని, దాంట్లో మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం సార్. తప్పకుండా మీ యొక్క సహాయ సహకారాలతోని ఈ ఐటీ ఫేజ్ 2ను కూడా త్వరలోనే పూర్తి చేసుకొని మరిన్ని కంపెనీలను స్థాపించి మరింత మంది స్థానిక యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మేము మా కృషిని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీనికి సహకరిస్తున్న మరి టీఎస్ఐసి వారికి, అలాగే మరి లాక్స్ చేపూరి గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయాల. ఫేజ్ 1లో కూడా అనేక మరి కంపెనీలను ఇక్కడ తీసుకురావడానికి క్రూషియల్ పాత్ర పోషించారు. ఫేజ్ 2లో కూడా
कंपनी की प्रयत्न चस्टी के रामाराव गारी सहाय सहकार इवा खम नगर ईटी नगर का रूपा चीजें सगर्वेकू वारी मरुकसारी वारी मनस्फूर्ति धन्यवाद वारी सभा प्रसंग को मैं ईटी शाखा मंत्री के रामाराव गाड़वल को Hello sir, there are six MOUs signed for today, sir. Lakhs, can you announce the MOUs, list of the MOU companies which have come forwarded for the phase 2 ITF? Thank you very much. Yeah, phase 2 ki 6 MOUs signed chesamandi, almost 390 seater already commit ayindi. So they are all here, so we are going to grace your occasion. Yeah, Tech Wave. దామోదర్ గారు ఈసీఎల్ రండి మేక్ ఇట్ పాస్ వర్క్ మేక్ ఇట్ పాస్ సాఫ్ స్టాండర్డ్ సొల్యూషన్స్ 60 సీటర్ రుద్ర టెక్నాలజీస్ దామోదర్ వస్తున్నారు ఫస్ట్ టెక్ మీ పేరు He is taking 150 seater. He has 150 seat. Damodar garu. Yeah. Damodar garu. Technology. I am increasing 100 more. 100 more. So next is Rudra Technology, then Bobleswamy 50 seater sir, 50 seater, then Third Eye Solutions, Soft Standard Solution Baban Chandra sir, they are also going to offer 60 seats sir. Miru, Third Eye Solutions, please go on. Third Eye Solutions around 25 seats they are ready to offer, please go please. It's already out of 570 sir, we got around 385, we got it already. Jatot Mohan, please come. Choice Smart India, around 10 seats they are giving Jatot Mohan. Mohan garu. సార్ జటోత్ మోహన్ చాయ్స్ మార్ట్ ఇండియా కన్స్యూమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అరౌండ్ 10 సీట్స్ దే ఆర్ రెడీ టు ఆఫర్ సేమ్ వే సార్ అరౌండ్ వి హావ్ ఒక ఆఫర్ లెటర్ ఫర్ స్టూడెంట్స్ వెంకట అనుష మౌనిక ఇంద్రశ్రీ ప్లీజ్ కమ్ వెంకట అనుష మౌనిక ఇందుశ్రీ వర్షిణి అండ్ మానస Please come to the rest. And they're offered by Technogen. Wait a minute. One by one. And Unicorn. Harit Shura, Nega Nazmin, Ajay. సత్య ఆలక శ్రీలేఖ మంజుష అండ్ యోగి బలంకొండ Thank you.
ప్లీజ్ కొంచెం ఫాస్ట్ ఇవ్వండి. Thank you, sir. And I request you to launch our coffee table book also. Release the coffee table book. I request all the minister guests, sir, please. Launch it. Thank you so much, sir. Now we request our honorable minister of transport to address the gathering. I addressed already, Minister. Yes, Minister. 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 So now request Honorable Minister of IT and MoED to address the gathering. Thank you, sir. Gauravaneelu, Peddalu, Rashtra, Ravana Shaka Mantrivaryulu, Sthanika Shasan Sabhyulu, Sodarulu, Puvvada Ajay Garu, గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రివర్యులు, గృహ నిర్మాణం మరియు లెజిస్లేటివ్ అఫేర్స్ లెజిస్లేటివ్ అఫేర్స్ మంత్రివర్యులు, గౌరవనీయులు పెద్దలు వేముల ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఢిల్లీలో పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గారు గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు పెద్దలు బాలసాని లక్ష్మీనారాయణ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు, లౌడియా రాములు నాయక్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు కమల్రాజ్ గారు, టీఎస్ఐఐసి అధ్యక్షులు గ్యాదరి బాలమల్లు గారు, గౌరవ మాజీ మేయర్ పాపాలాల్ గారు, అదే రకంగా వేదికపైన ఆసీనులైన టీఎస్ఐసి ఎండి గారు నరసింహారెడ్డి గారు, ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు, స్థానిక మున్సిపల్ కమిషనర్ అనురాగ్ గారు, వేదికపైన ఆసీనులైన సోదరులు విజయ్ రంగినేని గారు, ఈరోజు ఖమ్మంలో ఐటీ హబ్లో కంపెనీలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోదరులు లాక్స్ చెప్పురి గారు, పాత్రికేయ మిత్రులకి, ఈ కార్యక్రమానికి హాజరైన మరి ఇతర మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇప్పుడే సోదరులు రవాణా శాఖ మంత్రి గారు చెప్పినట్టు ఐటీ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమర్థుడైన నాయకుడు, దక్షత కలిగిన నాయకుడు ఉంటే ఏ రకంగా పెట్టుబడులు సాధించవచ్చో మన తెలంగాణ ఐటీ రంగమే దానికి ఒక ఉదాహరణ అని స్పష్టంగా చెప్పవచ్చు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఎన్నో అనుమానాలు ఉండేవి. అసలు ఈ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులైనా ఉన్న పెట్టుబడిదారులైనా ఇక్కడ ఉంటారా, ఉపాధి కల్పన జరుగుతుందా, మన పిల్లలకి న్యాయం జరుగుతుందా, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయా కొత్తవి అనే ఒక అనుమానం తన బలంగా ఉండేది. కానీ ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ గవర్నమెంట్, ఈ రెండు కారణాల వల్ల, దక్షత కలిగిన ముఖ్యమంత్రి, స్టేబుల్ గవర్నెన్స్ వల్ల, ఒక స్థిరమైన ప్రభుత్వం వల్ల ఈరోజు
భారత దేశానికి భారత దేశ వృద్ధి రేటు కంటే రెట్టింపు వేగంతో తెలంగాణలో ఐటి రంగం అభివృద్ధి చెందుతుందన్న మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులు, అజయ్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14 లో మన ఐటి ఎగుమతులు కేవలం 56,000 కోట్ల వరకు ఉండేది. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే 2021 సంవత్సరానికి అది 140,000 కోట్లకు ఎగబాకింది. అంటే దానికి ఖచ్చితంగా కారణం కేసీఆర్ గారి నాయకత్వం, ఈ రాష్ట్రంలో మరి సమర్థవంతమైన అధికారులు అందరూ ఉండడం వల్లనే ఈ రకంగా పెట్టుబడులు వెల్లువలాగా వస్తూ ఉన్నాయి. ఈరోజు ఐటీ రంగంలో పెట్టుబడి పెట్టే ఏ పరిశ్రమ అయినా, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, లేదా ఇతరులు కావచ్చు, వారు ప్రపంచంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వారు భారతదేశానికి వచ్చినా బెంగళూరు లాంటి నగరం ఉంది, చెన్నై ఉంది, ఢిల్లీ ఉంది, బాంబే ఉంది, కోల్కతా ఉంది, పూణే ఉన్నాయి, ఇంకా చాలా నగరాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాదని తెలంగాణకే వస్తున్నారు, అందులో హైదరాబాద్కు వస్తున్నారు అంటే డెఫినెట్గా ఈరోజు మన ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, టీఎస్ ఐపాస్ లాంటి విధానాలు కావచ్చు, అవినీతి రహితంగా పరిపాలన అందించడం కావచ్చు, ఇక్కడ ఉండే మంచి వాతావరణం కావచ్చు, అన్నింటికి మించి ఇక్కడ ఉండే టాలెంట్ పూల్, అంటే ఇక్కడ ఉండే చురుకైన యువతీ యువకులు కావచ్చు, ఇవన్నీ కారణాల వల్ల ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణకు కానీ పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం హైదరాబాద్కే ఈ రంగాన్ని పరిమితం చేయకూడదు అనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి పట్టణాలకు, ఒకనాడు వరంగల్కి మాత్రం ఒక హబ్ మంజూరైతే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, త్వరలో నల్గొండ, రామగుండం, సిద్దిపేటలో కూడా మరి ఇదే రకమైన భవనాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. కానీ ఈ విషయంలో ప్రత్యేకంగా ఐటీ హబ్ విషయంలో మాత్రం నేను ప్రత్యేకంగా రవాణా మంత్రి గారిని అభినందించాలి. ఎందుకంటే వారు మామూలు పట్టుదల కాదు. ఇప్పుడే నేను ప్రశాంత్ రెడ్డి గారు నవ్వుకుంటా ఉన్నాం, అజయ్ ఏదైనా పని పట్టుకున్నాడంటే అది అయ్యేదాకా పట్టు వదలని విక్రమార్కుడు మాదిరిగా ఏ రకంగా పనిచేస్తాడో మేమందరం స్వయంగా ఒక రకంగా చెప్పాలంటే బాధితులు. ఎందుకంటే ఒక పని పట్టుకుంటే ఆ జీవ బాధితులు మేము, మమ్మల్ని బాధించైనా సరే ఖమ్మం పట్టణానికి, ఖమ్మం నగరానికి మాత్రం ఏం కావాలో, ఇక్కడి ప్రజలకు ఏం కావాలో చేసి పెట్టే ఒక అద్భుతమైన నాయకుడు మీకు దొరికినందుకు నేను మీ అందరికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పని ఎత్తుకుంటే, సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కేసీఆర్ గారు, ఒక పని ఎత్తుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు దాన్ని పక్కన పెట్టకుండా ఏకాగ్రతతో తదేక దీక్షతో పనిచేయడమే నిజమైన నాయకత్వం అని చెప్తూ ఉంటారు. ఈరోజు అజయ్ గారు ఖమ్మం పట్టణ అభివృద్ధి విషయంలో అదే తదేకమైన దీక్షతో ఏకాగ్రతతో, అది ఐటీ హబ్ కావచ్చు, మోడల్ మార్కెట్స్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, బస్టాండ్ కావచ్చు, ఏదైనా సరే ఒక లక్ష్యం ఎత్తుకుంటే అది పూర్తయ్యే వరకు ఒకే రకమైన ఏకాగ్రతతో బ్రహ్మాండంగా పనిచేయడం వల్లనే ఐటీ హబ్. నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా చెప్పాను గతంలో డిసెంబర్లో, ఈ పట్టణానికి ముఖ్యంగా ఈ బిల్డింగ్లో ఏదో కల ఉంది, తప్పకుండా ఇది నిండుతుంది, నిండడమే కాదు మరి విస్తరణ కూడా చేయాల్సి వస్తుందని చెప్పినాను. అన్నట్టే ఈరోజు విస్తరణ పనులకు కూడా ఇక్కడే మరి ప్రారంభ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. అజయ్ గారి పట్టుదల నాకు తెలుసు కాబట్టి మళ్ళీ సంవత్సరంన్నర తిరగకుండానే దీన్ని కూడా కట్టి, దీన్ని కూడా నింపి మళ్ళీ పిలుస్తారని చెప్పి కూడా తప్పకుండా ఆశిస్తూ ఉన్నాను. ఫేజ్ 3 కూడా కావాలి అప్పుడే. ఈ సినిమా వరుసగా సీక్వెల్ తీసినట్టు వరుసగా నేనేమంటా ఉన్నా అంటే, ఈ రకమైన స్ఫూర్తితో ఇప్పుడే నేను మంత్రి గారికి కూడా చెప్తా ఉన్నా, ప్రశాంత్ రెడ్డి గారికి, ఎట్లా అయితే ఖమ్మంలో వేగంగా ముందుకు పోతున్నామో మిగతా పట్టణాల్లో కూడా అంతే వేగంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉందని చెప్పి మేమిద్దరం ఇప్పుడు అనుకుంటున్నాం. అది నిజామాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మిగతా పట్టణాల్లో కూడా ఇదే రకంగా నాయకత్వం, స్థానిక నాయకత్వం, స్థానికంగా ల్యాక్స్ లాంటి మరి మంచి ఔత్సాహికులు కూడా ఉన్నట్టయితే, ల్యాక్స్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ఎందుకంటే నిజానికి బిల్డింగ్లు కట్టడం ప్రభుత్వం అనుకుంటే కట్టొచ్చు, కానీ అల్టిమేట్గా అక్కడ కంపెనీ పెట్టాలి అంటే, అక్కడికి పిల్లల్ని అట్రాక్ట్ చేయాలంటే, ఇంతకుముందు ఆఫర్ లెటర్స్ ఇచ్చేటప్పుడు కూడా నేను పిల్లలందరిని అడుగుతా ఉన్నా, మీరు నేటివ్ ఎక్కడా, ఎక్కడ పిల్లలు మీరని, వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, మేము ఖమ్మమే మాది, ఇక్కడే చదువుకున్నాం, SBIT కానీ, మేధా కానీ, ఇంకోటి కానీ ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అల్టిమేట్గా గవర్నమెంట్ లక్ష్యం కూడా అదే, ఎక్కడ పిల్లలకు అక్కడే డీసెంట్రలైజ్ చేస్తూ అందరూ హైదరాబాద్కో బెంగళూరుకో పోయే అవసరం లేకుండా ఎక్కడికక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించాలి, ఉద్యోగ అవకాశాలు సృష్టించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మా అందరికీ ఒక కార్యాచరణ ఇచ్చినారో ఆ పనిలో అందరం ఉన్నాం. దీంతో పాటు అదనంగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకుంటా ఉన్నాం. టీ ఫైబర్ అనే ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. టీ ఫైబర్ అనే ప్రాజెక్ట్ జరిగిన తర్వాత
తెలంగాణలోని ప్రతి ఇంటికి ఒక కోటి ఇళ్ళు ఉంటే ఆ ప్రతి ఇంటికి కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం, డిజిటల్ లిటరసీ పెంచుకోవడం, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇట్లాంటి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేసుకోవడం, ఎక్కడి పిల్లలకు అక్కడే ఉపాధి అవకాశాలు కల్పించడం, ఈ కామర్స్ కానీ, ఈ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ రంగంలో వచ్చే మార్పులు కానీ, వీటన్నిటినీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త తరం పిల్లలు ముందుకు పోవాలి, మన రాష్ట్రం కూడా ముందుకు పోవాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో, సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలనే విధానం ఏదైతే వారు మాకు ఎప్పుడు చెప్తా ఉంటారో ఆ ఆలోచనతోనే ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ, మిత్రులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మళ్ళీ ఒక్కసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ తొందరలోనే మళ్ళీ ఈ బిల్డింగ్ను కూడా పూర్తి చేసి మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించాలని చెప్పి కూడా కోరుతూ, ఆల్ ది బెస్ట్, జై తెలంగాణ. మీరందరూ దయచేసి కార్లు ఎక్కండి అన్న. టీఎన్జిఓ ప్రతినిధులు దయచేసి వేదిక మీదకి రావాలి.